లేదు అన్నట ఆయన చెప్పిన స్పీచ్ గది విన్నరా? గసంటోళ్ళకు ఓటేస్తే రేపు మన ఇళ్ళ పంచాయతీ పెట్టారు ఇక జర జాగ్రత్తగా ఉండు వినబడదా? మంచి అర్థమైందా? మరి అది బీజేపీ వాళ్ళ కథ. కాంగ్రెస్ వాళ్ళు చూసారు, బీజేపీ వాళ్ళు చూసి బీజేపీ ఎవరిని ఇచ్చిన అది ఒక్కటి చెప్పారు నాకేమన్నా. పదేళ్ళ బీజేపీ గవర్నమెంట్లో 60 రూపాయలు ఉన్న పెట్రోల్ డీజిల్ ధరల్ని 100 రూపాయలు చేసింది, 350 రూపాయలు ఉన్న సిలిండర్ ధరను 1000 రూపాయలు చేసింది బీజేపీ. పేదరికం పెరిగింది, నిరుద్యోగం పెరిగింది, ఆకలి పెరిగింది. బీజేపీ వాళ్ళు వచ్చినాక రూపాయి విలువ పడిపోయింది. ఏదైనా ఒక మంచి పని అయిందా? రైతులకు నల్ల చట్టాలు తెచ్చి 700 మంది రైతుల్ని పొట్టన పెట్టుకున్నది బీజేపీ పార్టీ. మరి అటువంటి బీజేపీకి ఎందుకు ఓటేయాలి అని నేను అడుగుతా ఉన్నా. బీజేపీ వాళ్ళు చేసిన ఒక్క మంచి పని చెప్తారే ఒక్కటన్నా? మేము రాముల వారి గుడి కట్టినాము అన్నారు. మరి కేసీఆర్ లక్ష్మీనరసింహస్వామి గుడి కట్టలేదా? కట్టలేదా కేసీఆర్? మనం కాకపోతే దేవుడు అందరికీ ఉంటాడు. లక్ష్మీనరసింహస్వామి గుడి కట్టినాం అన్ని మాకే ఓట్లేమని గిట్ట అన్నామా మనం? లక్ష్మీనరసింహస్వామి గుడికి పోయి యాదగిరి గుట్టకు పోయి బీఆర్ఎస్ వాళ్ళు మొక్కినా, బీజేపీ వాళ్ళు మొక్కినా, కాంగ్రెస్ వాళ్ళు మొక్కినా దేవుడు అందరికీ వరమిస్తాడు. దేవుడికి ఒక పార్టీ ఉంటుంది ఎక్కడ, దేవుడు అందరి వాడు. కానీ బీజేపీ వాళ్ళు ఏంటంటే రాముడు పేరు చెప్పి ఓట్లేయమంటారు. ఈ రకంగా వాళ్ళు మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు. నీ కడుపుకే పెట్టిండు, మహిళలకేం చేసిండు, కార్మికులకేం చేసిండు, మా ఎస్టీలకేం చేసినావు, మా ఎస్టీలకు గిరిజనులకేం చేసినావు, ఆడపిల్లలకేం చేసినావు, రైతులకేం చేసినావు, ఎవ్వరికేం చేయలే. ఈ అంతా ఉత్తమాటలే. అందువల్ల ఇవాళ ఎట్టు తయారైందంటే కాంగ్రెస్ వాడేమో ఎలక్షన్ కోడ్ రాజకీయాలు చెప్తుండు, బీజేపీ వాడేమో ఈడీ రాజకీయాలు చెప్తుండు. కాంగ్రెస్ వాళ్ళని ఏమైనా 2 లక్షలు రుణమాఫీ అంటే ఏ ఎలక్షన్ కోడ్ వచ్చింది అంటుండు. మరి 100 రోజులు ఏం చేసినావు? 100 రోజులు ఏం చేసినావు? ఏమైనా వడ్లు కొట్టలేవు, 500 ఇస్తలేవు అంటే ఎలక్షన్ కోడ్ వచ్చింది. 100 రోజులు ఏం చేసినావు? నీకు పూర్తి 100 రోజులు దొరికినాయి. కానీ 100 రోజుల్లో నువ్వు నిర్ణయాలు తీసుకోలేదు, ప్రజల్ని మోసం చేసినావు. ఇలా కాంగ్రెస్ వాళ్ళు ఏమో కోడ్ రాజకీయాలు, బీజేపీ వాళ్ళు ఏమో ఈడీ రాజకీయాలు. బీజేపీకి నచ్చితే దోస్తి, లేదంటే ఈడీ, నచ్చితే జోడీ, లేదంటే ఈడీ. బీజేపీ వాళ్ళు షేక్ హ్యాండ్ ఇస్తే జోడీ, కాదన్నావు అనుకో ఈడీ వస్తుంది తెల్లారిగా. ఇగో ఇది ఈ దేశంలో జరుగుతున్న రాజకీయాలు. అందువల్ల నేను మీరు ఆలోచన చేయండి. మన దురదృష్టవశాత్తు పద్మమ్మ ఓడిపోవచ్చు, కానీ వెంకట్రామరెడ్డి గారు బాగా చదువుకున్న వ్యక్తి, కలెక్టర్గా జాయింట్ కలెక్టర్గా 11 ఏళ్ళు మన జిల్లాలో పనిచేసింది.